కరోనా బాధితులకు మందులతో పాటు మానసిక ధైర్యం చాలా ముఖ్యమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజలకు ఈ విషయాన్ని అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. నాగర్కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఎల్ శర్మన్, ఎస్పీ సాయి శేఖర్, పార్లమెంటు సభ్యులు పి రాములు కోవిడ్ టాస్క్ ఫోర్స్ కమిటీతో కలిసి సమీక్ష నిర్వహించారు. కోవిడ్ చికిత్సకు కావలసిన ఆక్సిజన్, మందులు, సిబ్బందిని తక్షణమే సమకూర్చుకోవాలని కలెక్టర్కు సూచించారు. డ్రగ్స్ కంట్రోల్ స్టేట్ డ్రగ్స్ కంట్రోలర్తో కానీ కోఆర్డినేట్ చేసుకుని తెప్పించుకునే ఉంటే మీరు వాళ్ళ నెంబర్ ఉంటే మీరు కాంటాక్ట్ చేయండి. ఆర్ఎల్స్ యూ కాంటాక్ట్ అడిషనల్ సెక్రటరీ టు సీఎం రాజశేఖర్ గారు బై సెండింగ్ ఏ మెయిల్ టు హిమ్ అండ్ ఆల్సో టు ద చీఫ్ సెక్రటరీ. మీరు ఈ సమావేశానంతరం ఇప్పటికిప్పుడు మీరు డ్రాప్ చేసి ఇన్ఫామ్ చేసుకున్నా మీ రిక్వైర్మెంట్ ఏదో చెప్తే నేను కవరింగ్ లెటర్ ఇస్తాను. నా కవరింగ్ లెటర్కు మీరు మీ రిక్వెషన్ పెట్టేసి అపాయింట్ చేసేసి వాళ్ళకి మెయిల్ చేసేసి దోస్ థింగ్స్ విల్ బి ఇమీడియట్లీ అటెండ్ చేయండి. దిస్ ఇస్ వాట్ హెస్ బీన్ డిసైడెడ్ ఇన్ ద క్యాబినెట్. సో ఎక్కడికక్కడ నిర్ణయాలలో జాప్యం ఉండకుండా ఒక్కొక్క జిల్లాలో ఏదో కోరుతుంటే అది ప్రాసెస్ అయ్యి ప్రభుత్వాన్ని తెలిసి వచ్చే లోపల పుణ్యకాలం గడిచిపోద్దని ఇన్స్టాంటేనియస్గా డెసిషన్ జరగాలి, ఇన్స్టాంటేనియస్గా హెల్ప్ జరగాలి, ఇన్స్టాంటేనియస్గా రిలీఫ్ రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు టాస్క్ ఫోర్స్ని ఇస్తారు ఇస్తారు అంశం. సో గౌరవ ప్రజాప్రతినిధులందరూ ఈ నాలుగు ఉండి జరగాలి కాబట్టి టాస్క్ ఫోర్స్ మీటింగ్ వాళ్ళని కూడా అమలు చేస్తారు.